Hello, Namaste. Welcome back to my channel, Feel Good Life by Tripura and Nenu Mi Tripura. Ela unnaru meerandaru? Nenu aithe chaala baagunnanandi. So, eppati nuncho chaala mandi mana subscribers edur chustunna egg diet aithe ee roju nenu start cheyabothunnan anamata. Mari aa egg diet lo nenu 1 week cheddam anukuntunnanu. Continue cheyagaligithe 1 week chestanu because I am a very big hater of eggs, boiled eggs especially. బాయిల్డ్ ఎగ్స్ అంటే నాకు అసహ్యం అన్నమాట. బట్ స్టిల్ వెయిట్ లాస్ అవుతాం కదా అండ్ మీరు అడుగుతున్నారని చెప్పేసి ఈ డైట్ అనేది నేను చేస్తున్నాను. సో ఎన్ని రోజులు నేను ఇది కంటిన్యూ చేయగలను అనేది అయితే మీకు ప్రామిస్ చేయలేను. బట్ డెఫినెట్ గా రిజల్ట్స్ అయితే మీకు చూపిస్తానమాట. అట్లీస్ట్ అ వీక్ ఆర్ 5 డేస్ అన్న చేద్దాము అని నా ప్లాన్. ఎన్ని రోజులు కంటిన్యూ చేయగలదాం అని తెలుసుకోవాలంటే వీడియోస్ అయితే రెగ్యులర్ గా చూస్తూ ఉండాలి. మరి ఈ రోజు డే 1 లో ఎగ్ డైట్ లో అసలు ఏం తీసుకోవాలి, ఏంటి డీటెయిల్డ్ గా అన్ని చెప్తాను. అలాగే అదే విధంగా నేనేం తీసుకున్నాను, ఎలా తీసుకున్నాను అనేది కూడా క్లియర్ గా చూపించేస్తాను. సో ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే వీడియోలోకి వెళ్ళాలి. సో వీడియోలోకి వెళ్ళడానికి ముందు మీరు కానీ నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వచ్చేస్తుంది. మరి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి లెట్స్ గెట్ స్టార్టెడ్. సో యాక్చువల్లీ ఇంత డిలే చేయడానికి రీజన్ ఏంటి అంటే నేను కొంచెం బిజీగా ఉండి ఆ బిజీ షెడ్యూల్లో డైట్ వద్దులే అని చెప్పేసి పోస్ట్ పోన్ చేశాను. ఈలోగా నవరాత్రులు వచ్చేసాయి, మరి నవరాత్రుల టైంలో ఎగ్స్ అంతగా తినం కదా. సో అందుకని చెప్పేసి నేను పోస్ట్ పోన్ చేసి నవరాత్రులు కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఎగ్ డైట్ అనేది స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే అందరూ కన్వీనియంట్ గా చేయగలుగుతారు కదా అందుకని చెప్పేసి. సో ఇక్కడ నేను ఈ రోజు స్టార్టింగ్ డే వెయిట్ ఎంత ఉన్నాను అనేది చూపిస్తాను. అండ్ ఆ వెయిట్ చూసి మీరు షాక్ అవ్వద్దు, బికాస్ లాస్ట్ నైట్ ఐ హ్యాడ్ అ హెక్ ఆఫ్ మిర్చి బజ్జీ అనమాట. లైక్ అరౌండ్ ఒక 8-9 మిర్చి బజ్జీ తిన్నాను నేను. సో అది ఆబ్వియస్లీ వెయిట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది కదా, ఆయిల్ ఫుడ్. సో వెయిట్ కొంచెం ఎక్కువ చూపించవచ్చు, ప్లీజ్ డోంట్ మైండ్ అబౌట్ దట్. అండ్ ఈ రోజు నుంచి నేను ఎగ్ డైట్ ఆపే వరకు వెయిట్ అనేది మనం ఇట్లా చూసుకుంటూ పోదాము. ఈ రోజు వెయిట్ మాత్రం నేను ఓ గెయిన్ అయిపోయాను అనుకోవద్దు, నాట్ లైక్ దట్. సో వెయిట్ అయితే ఇక్కడ చూసేసేయండి ఫస్ట్ ఎంత ఉన్నానని. సో వెయిట్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ డే నేను స్టార్ట్ చేసేటప్పుడు నా వెయిట్ 65.2 kgs ఉందన్నమాట. అండ్ ఎగ్ డైట్ నార్మల్ ప్రాసెస్ ఏంటి అంటే మనం ఎవ్రీడే 6 బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవాలి విత్ ఎగ్ ఎల్లో. ఎగ్ ఎల్లోతో పాటుగా 6 బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవాలి, దాంతోపాటు 2 యాపిల్స్ తీసుకుంటాం మనము, అండ్ 4 గ్లాసెస్ ఆఫ్ ఆర్ 4 కప్స్ ఆఫ్ గ్రీన్ టీ తాగుతాము. అండ్ దీంతో పాటుగా క్యారెట్ ఆర్ కీరా మీరు తినొచ్చు. అండ్ అలాగే నైట్ డిన్నర్ లోకి వచ్చేసి ఓట్స్ తీసుకోవాలన్నమాట. సో ఓట్స్ రెసిపీస్, అలాగే మీరు సాల్ట్ అండ్ పెప్పర్ ఎక్కువగా యూస్ చేసుకోవచ్చు, యూస్ చేసుకోవద్దు, మైల్డ్ గా మాత్రమే యూస్ చేయాలి. అండ్ దీని ప్రాసెస్ ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో 3 బాయిల్డ్ ఎగ్స్ విత్ ఎగ్ ఎల్లో అండ్ ఎగ్ వైట్ మొత్తం 3 హోల్ బాయిల్డ్ ఎగ్స్, దీంతో పాటుగా 1 కప్ గ్రీన్ టీ బ్రేక్ఫాస్ట్ గా. అండ్ లంచ్ కి వచ్చేసి 3 బాయిల్డ్ ఎగ్స్ అగైన్ విత్ యాపిల్ అండ్ గ్రీన్ టీ. అండ్ ఈవినింగ్ స్నాక్ 1 యాపిల్ అండ్ 1 కప్ ఆఫ్ గ్రీన్ టీ. అలాగే డిన్నర్ 1 స్మాల్ కప్ ఆర్ బౌల్ ఆఫ్ ఓట్స్, ఓట్స్ పోరిడ్జ్ అనమాట. అది ప్రిపరేషన్ కూడా నేను ఎలా చేసుకుంటాను అనేది నేను మీకు చూపిస్తాను ఈరోజు. అండ్ నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత బెడ్ కి పడుకోవటానికి ముందు 1 అవర్ ముందు కంపల్సరీగా 1 కప్ ఆఫ్ గ్రీన్ టీ అనేది తాగాలి. అండ్ అలాగే హోల్ డే మీకు కావాల్సినంత వాటర్ తాగొచ్చు, ఎక్సెప్ట్ దిస్ మీకు ఎప్పుడు ఆకలేసినా క్యారెట్ కీరా మాత్రమే తినాలి, వేరే ఏమీ తీసుకోకూడదు. ఇది ఈ డైట్ ఫార్మాట్ అనమాట. ఇప్పుడు ఈ రోజు నేను ఈ డైట్ ఎలా ఫాలో అయ్యాను అనేది ఇక్కడ ఎలాంటి బ్రేక్స్ ఆర్ డిస్టర్బెన్సెస్ లేకుండా డిన్నర్ వరకు కంప్లీట్ గా చూపించేస్తాను, చూసేసేయండి. ఫస్ట్ అయితే నేను గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకున్నానండి. ఇది బ్రేక్ఫాస్ట్ కోసము వడపోసుకుంటున్నాను. 1 కప్ ఆఫ్ గ్రీన్ టీ కావాలి మనకి బ్రేక్ఫాస్ట్కి. సో ఫస్ట్ గ్రీన్ టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను, బికాస్ నాకు గ్రీన్ టీ చల్లగా ఆరిపోవాలన్నమాట తాగాలంటే. అందుకని ఫస్ట్ గ్రీన్ టీ పోసి పెట్టేసుకున్నాను. అండ్ దెన్ గ్రీన్ టీ తర్వాత బాయిల్డ్ ఎగ్స్ కావాలి. సో ఇక్కడ 3 బాయిల్డ్ ఎగ్స్ నేను కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. మీకు కావాలి అంటే మైల్డ్గా సాల్ట్ అండ్ పెప్పర్ అప్లై చేసుకోవచ్చు, ఎక్కువగా అప్లై చేయకూడదు. నేనైతే డేలో ఒక్కసారి అంటే 2 టైమ్స్ తీసుకుంటాం కదా మనం 3 బాయిల్డ్ ఎగ్స్, అట్లా డేలో ఒకసారి మైల్డ్ సాల్ట్ అండ్ పెప్పర్ అప్లై చేసుకుందామని డిసైడ్ అయ్యాను. సో ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మాత్రం నేను కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేస్తున్నాను. చూడండి జస్ట్ చిటికెడు, ఇక్కడ చూపించినంత కాదు, దానిలో ఇంకా డిక్రీజ్ చేయాలి.
సో చూడండి, జస్ట్ ఆ పించ్ అన్నమాట, వేసి వేయనట్లుగా జస్ట్ ఆ పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను. అది కూడా హిమాలయన్ పింక్ సాల్ట్ అండి, నేను మీకు చూపించింది. నార్మల్ సాల్ట్ యూస్ చేయొద్దు. అండ్ అలాగే ఇది పెప్పర్, ఇది కూడా జస్ట్ ఆ పించ్, జస్ట్ ఒక పించ్ ఆఫ్ పెప్పర్ వేసుకోవాలి. ఇక్కడ ఇంకా మన బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. 3 బాయిల్డ్ ఎగ్స్ అండ్ 1 కప్ ఆఫ్ గ్రీన్ టీ అన్నమాట. సో ఇది మన బ్రేక్ఫాస్ట్ ఎగ్ డైట్లో. సో నెక్స్ట్ లంచ్లోకి వచ్చేస్తే మీరు చూస్తున్నారు కదా, 1 యాపిల్ కూడా తీసుకోవాలి మనం. నేను యాపిల్ కట్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ. సో 1 యాపిల్ తీసుకుంటున్నాను, అలాగే 3 బాయిల్డ్ ఎగ్స్ కూడా తీసుకుంటున్నాను. అండ్ వీటితో పాటుగా మనకి గ్రీన్ టీ కూడా కావాలి. రోజులో మొత్తంలో వచ్చేసి మనకి గ్రీన్ టీ 4 కప్స్ తీసుకోవాల్సి ఉంటుందండి. గ్రీన్ టీ కొంచెం చేదుగా ఉంటుంది కదా, ఇష్టం లేదు అనుకునే వాళ్ళు నాలాగా చల్లగా ఆర్పుకొని గటగటా తాగేసేయండి, కళ్ళు మూసుకొని తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ కానీ లేదా 1 గుక్క వాటర్ కానీ తాగితే అసలు ఆ చేదనేది తెలియదు మనకి. సో చూస్తున్నారు కదా, లంచ్లో నేను సాల్ట్ అండ్ పెప్పర్ యూస్ చేయట్లేదు, జస్ట్ 3 బాయిల్డ్ ఎగ్స్ హోల్ ఎగ్స్ అలాంగ్ విత్ 1 యాపిల్ అండ్ 1 కప్ ఆఫ్ గ్రీన్ టీ. ఇది మన లంచ్ అన్నమాట ఎగ్ డైట్లో. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్ లాగా వచ్చేసి నేను యాపిల్ తీసుకుంటున్నాను, 1 యాపిల్ తీసుకోవాలి. అలాగే యాపిల్తో పాటుగా మనం 1 కప్ ఆఫ్ గ్రీన్ టీ కూడా తీసుకోవాలన్నమాట. సో ఇది ఈవినింగ్ స్నాక్. ఈ మధ్యలో మీకు ఏమన్నా ఆకలిగా ఉంటే మీరు క్యారెట్ కానీ, కీరా కానీ లేదా స్ప్రౌట్స్ కానీ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డిన్నర్లో రెసిపీ చూపిస్తున్నాను నేను, జస్ట్ 1 గుప్పెడు ఓట్స్ తీసుకున్నాను నేను. ఆ ఓట్స్లో వచ్చేసి నేను ఇక్కడ ఫ్లాక్స్ సీడ్స్ యూస్ చేస్తున్నాను, రోస్టెడ్ ఫ్లాక్స్ సీడ్స్. ఫ్లాక్స్ సీడ్స్ చాలా హెల్దీ అవుతాయి కదా, మంచి ఫైబర్ అండ్ ప్రోటీన్ ఉంటుంది అందులో, అందరికీ హెల్ప్ అవుతుంది. సో అందుకనే జస్ట్ 1 టీ స్పూన్ కూడా తీసుకోలేదు, జస్ట్ ఆ పించ్ అనుకోండి, ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాను. అండ్ దీనిలో వచ్చేసి నెక్స్ట్ పాలు యాడ్ చేస్తాను. మీ దగ్గర చియా సీడ్స్ ఇట్లా ఏమన్నా లేదా డ్రై ఫ్రూట్స్ ఏమన్నా ఉన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట హ్యాపీగా. సో నేను జస్ట్ ఫ్లాక్స్ సీడ్సే యూస్ చేస్తాను, చియా సీడ్స్ అయిపోయాయి నా దగ్గర. అండ్ దెన్ 1/2 కప్ ఆఫ్ మిల్క్. ఓట్స్ ఎన్ని తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీలో మిల్క్ తీసుకున్నాను, అండ్ అదే క్వాంటిటీలో వాటర్ తీసుకున్నాను నేను. షుగర్ ఏమీ యాడ్ చేయకూడదండి మనం, బికాస్ షుగర్ అనేది ఈ డైట్లో ఎక్కువగా యూస్ చేయకూడదు కాబట్టి షుగర్ అనేది నేను యూస్ చేయట్లేదు. దీని బదులు మనం హనీ యూస్ చేసుకోవచ్చు లేదా మాపిల్ సిరప్ డేట్ సిరప్ అని ఉంటుంది, అది కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట మీరు. నేనైతే ఏం యూస్ చేయట్లేదు, జస్ట్ ఇంకా స్టవ్ ఆన్ చేసేసి దీన్ని బాయిల్కి రానివ్వాలి. ఒక్కసారి చుట్టూ బాయిల్ వచ్చిన తర్వాత ఏంటంటే మనం అలా తిప్పుతూ ఉండాలి వదిలేయకుండా, లేదంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అందుకనే అలా తిప్పుతూ ఉండండి, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, హైలో కాకుండా. సో ఇంకా స్టిర్ చేస్తూ ఉండాలి కంటిన్యూస్గా. మీ దగ్గర వేరే డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే వేసుకోండి, కానీ రేజిన్స్ యూస్ చేయకూడదు, అంటే కిస్మిస్ యూస్ చేయకూడదు, అలాగే డేట్స్ యూస్ చేయకూడదు, యాపిల్స్ కూడా యూస్ చేయకూడదు అన్నమాట మనం. డేట్స్ అండ్ కిస్మిస్ అండ్ బనానాస్ యూస్ చేయకూడదు ఈ డైట్లో అస్సలు. ఫ్రూట్స్లో యాపిల్స్ మాత్రమే యూస్ చేయండి, డ్రై ఫ్రూట్స్ ఏవైనా యూస్ చేసుకోవచ్చు మీరు, కిస్మిస్ తప్ప లైక్ బాదం ఇట్లా ఏవైనా యూస్ చేసుకోవచ్చు. ఇలా నేను కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ ఉన్నాను ఒకసారి బాయిల్కి వచ్చిన తర్వాత. మీరు ప్రూన్స్ కావాలంటే యాడ్ చేసుకోండి, అది మనకి ఫుల్గా ఉంచుతుంది, ఇంకా ఇండైజెషన్ ప్రాబ్లం క్లియర్ చేస్తుంది, అలాగే చాలా హెల్దీ కూడా ప్రూన్స్, స్వీట్నెస్ కూడా ఇస్తుంది అన్నమాట కొంచెము. సో అందుకని కావాలంటే ప్రూన్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా కంటిన్యూస్గా బాయిల్ చేస్తూ ఉన్నాను. అండ్ నా దగ్గర రోస్టెడ్ బాదం ఉన్నాయండి, రోస్టెడ్ ఆల్మండ్స్ ఉన్నాయి. సో అవి నేను యాడ్ చేసుకుంటున్నాను 1 స్పూను, జస్ట్ 1 ఫుల్ స్పూన్ ఆఫ్ రోస్టెడ్ ఆల్మండ్స్. నాకు ఈ ఫ్లేవర్ చాలా ఇష్టం అన్నమాట రోస్టెడ్ ఆల్మండ్స్ది, అందుకని నేను ఇది యాడ్ చేసుకుంటున్నా. సో ఇంకా కొంచెం థిక్ అవనిచ్చేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన ఓట్స్ పోరేజ్ అనేది రెడీ అయిపోతుంది. నార్మల్గా మనం పిల్లలకి పెట్టాలన్నా లేదా మనం నార్మల్గా డైట్లో కాకుండా తినాలంటే ఇదే పోరేజ్లో మనం 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ అనేది యాడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ షుగర్ యాక్సెప్టబుల్ కాదు కాబట్టి కంప్లీట్గా ఎక్స్క్లూడ్ చేసి ది షుగర్ ప్లేస్లో హనీ ఆర్ మ్యాపిల్ సిరప్ మనం పెడుతున్నాం అన్నమాట.
సో ఇక్కడైతే ఇంకా మన పోరిడ్జ్ అనేది రెడీ అయిపోయింది చూడండి. చుట్టూ అంటేస్తుంది కదా, సో అట్లాంటి టైంలో మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి మన ఓట్స్ పోరిడ్జ్ని. తర్వాత దీనిలో టాపింగ్స్ వేసుకొని మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుందాము. అది కూడా ఇక్కడ చూపిస్తాను, మీరు చూసేయచ్చు. సో నేను ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న ఓట్స్ పోరిడ్జ్ అంతా కూడా ఆ సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. జస్ట్ ఒక చిన్న బౌల్ వస్తుందన్నమాట మనకి, అంతకంటే ఎక్కువ తినలేము కూడా మనము, బికాజ్ వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది, ఇంకా అంతకుమించి ఎక్స్ట్రా తినలేము. ఆల్రెడీ మనం ఫ్లాక్స్ సీడ్స్ అండ్ రోస్టెడ్ ఆల్మండ్స్ యాడ్ చేస్తున్నాము. ఇక్కడ నేను యాప్రికాట్ స్మాల్ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను, సో ఆ యాప్రికాట్ యాడ్ చేస్తున్నాను అన్నమాట. అండ్ అలాగే యాపిల్ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను, సో ఆ యాపిల్ పీసెస్ కూడా యాడ్ చేస్తున్నాను నేను. ఇంకా అప్రికాట్ అండ్ యాపిల్ యాడ్ చేసిన తర్వాత హనీ యాడ్ చేస్తున్నాను, ఒక 2 స్పూన్స్ ఆఫ్ హనీ. సో అది కొంచెం స్వీట్నెస్ ఇస్తుంది, మనం షుగర్ అవాయిడ్ చేసాం కాబట్టి నేను హనీ అనేది యాడ్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇప్పుడు ఇంకా మన ఓట్స్ పోరిజ్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ నేను యూజ్ చేసిన ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్లో మీరు రీప్లేస్ చేసుకోవచ్చు కావాలన్నవి. బనానా మాత్రం యూజ్ చేయొద్దు ఫ్రూట్స్లో, అండ్ యాప్రికాట్స్ యూస్ చేసుకోవచ్చు, ప్రూన్స్ హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్ ఏవైనా మీరు యూస్ చేయొచ్చు ఎక్సెప్ట్ కిస్మిస్. ఇది డిన్నర్ అన్నమాట కంప్లీట్గా. అండ్ డిన్నర్ అయిపోయిన తర్వాత పడుకోవటానికి ఒక 1 అవర్ ముందు, బెడ్ టైంకి 1 అవర్ ముందు ఇలా ఒక కప్ ఆఫ్ గ్రీన్ టీ తీసుకోవాలి మళ్ళీ. సో చూసారు కదా ఫ్రెండ్స్, డే 1 ఆఫ్ ఎగ్ డైట్ అయితే ఇలా గడిచిపోయిందనమాట. సో నేను ఫస్ట్ టైం యాక్చువల్లీ బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకున్నాను. సెకండ్ టైం అయితే అది కూడా నేను యూజ్ చేయలేదన్నమాట. నేను తినలేను అని చెప్పేసి ఫస్ట్ టైం తిన్నాను, బట్ సెకండ్ టైం తినేటప్పటికి నాకు కనిపించింది ఎగ్స్ అంటే అండ్ ద బర్బ్స్, తేన్పులు ఏదైతే వస్తాయో ఆ ఎగ్స్వి చాలా ఇరిటేటింగ్ గా ఉన్నాయన్నమాట. బట్ స్టిల్ పర్ డే 1 కేజీ వెయిట్ లాస్ ఉంటుంది అని చెప్పారు కాబట్టి లెట్స్ గివ్ ఇట్ ట్రై. అండ్ ఎంతమంది నాతో పాటు చేస్తున్నారు ఇది, ఎగ్ డైట్ ఎంతమంది చేయాలనుకుంటున్నారు అనేది కింద కమెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఫర్దర్ గా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ ఇన్ కమెంట్ సెక్షన్, లేదా ఇన్స్టాగ్రామ్ లో నన్ను ఫాలో అవ్వండి, అక్కడ మెసేజ్ చేసినా నేను రిప్లై చేస్తాను. నా ఇన్స్టా ఐడి త్రిపురా నూతలపాటి. మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా ఉంటుంది, కావాలంటే యూ కెన్ గో దేర్. అలాగే ఫేస్బుక్ పేజ్ లింక్ కూడా ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినా అక్కడ మెసేజ్ చేసినా నేను మీకైతే రిప్లై ఇచ్చేస్తాను. సో ఓవరాల్ గా ఈరోజు వీడియో అయితే ఇది, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని అనుకుంటున్నాను. మీకు కానీ నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. మళ్ళీ మంచి వీడియోస్ మీ ముందుకు ఇలానే వచ్చేస్తూ ఉంటా. అంటిల్ దెన్ నేను మీ త్రిపుర సైనింగ్ ఆఫ్. బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.